హాయ్ అండి, ఈరోజు మనం రాజమండ్రిలో ఒక ఇల్లు చూడడానికి వచ్చాం అన్నమాట. ఇది హైవే నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అన్నమాట ఈ హౌసు. ఇది 33 ఫీట్ రోడ్డు. ఇండివిజువల్ హౌస్ వచ్చేసి G+2. ఇదే హౌస్ అండి, ఇండివిజువల్ హౌస్, నార్త్ ఫేసింగ్, G+2 అండి, G+2 అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మీరు లెవెల్ చేసుకొని కార్ పార్కింగ్ అది పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మెట్లు అన్నమాట, పైకి వెళ్ళడానికి మెట్లు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు మున్సిపాలిటీ వాటర్ కూడా ఉన్నాయి, మున్సిపాలిటీ వాటర్ లైన్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 4 పోర్షన్లు, మొత్తం 4 ఫ్యామిలీలకి అద్దెకిచ్చుకునేలాగా కింద 4 పోర్షన్స్ అన్నమాట. పైకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్కి ఎదురుగుండా అపార్ట్మెంట్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీకు గ్యాస్ లైన్ కూడా ఇచ్చారు, దీనికి గ్యాస్ లైన్ కూడా ఉంది. ఫ్రీగా ఉంటుందన్నమాట వెంటిలేషన్ అది రోడ్డుకి దగ్గర, వాక్బుల్ డిస్టెన్స్, మోరంపూడి జంక్షన్కి వాక్బుల్ డిస్టెన్స్. లోపల ఇది హాల్, ఇది విత్ ఫర్నిచర్, వీల్ ఫర్నిచర్ అన్నమాట. ఫాల్ సీలింగ్, వాల్ పుట్టి చేయించుకున్నారు. నెక్స్ట్ ఇది దేవుడి మందిరం అన్నమాట, ఈశాన్యం దేవుడి మందిరం. ఇది దేవుడి మందిరం. ఇది ఎంట్రన్స్లో హాల్, ఇదంతా నీట్గా డెకరేషన్ చేయించుకున్నారు. ఇది 105 స్క్వేర్ యార్డ్స్, ఇది 105 స్క్వేర్ యార్డ్స్లో ఇలా చేసుకున్నారనమాట. ఇది 105 స్క్వేర్ యార్డ్స్లో. ఇదో బెడ్రూము, డైనింగ్ చేసుకున్నారు. ఇదో మాస్టర్ బెడ్రూము, అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి. బీరువా పక్కన ఉన్న డోరే వాష్రూమ్ అన్నమాట. ఇది వాష్రూమ్, ఫ్రీగా ఉంది. డబుల్ బెడ్రూమ్ అన్న చాలా నీట్గా చేసుకున్నారు వీళ్ళు. ఇది కిచెన్ అన్నమాట, ఆగ్నేయం కిచెన్. ఇది కిచెన్ అన్నమాట. వీళ్ళందరూ ఇదంతా వుడ్ వర్క్ చేయించుకోవచ్చు అన్నమాట. వీళ్ళు అలా వదిలేసుకున్నారు కానీ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్. పైన ఏమో ఓపెన్గా మీరు సామాను ఏమైనా సర్దుకోవచ్చు దాంట్లో. బిల్లు వేసేసుకున్నారు అనమాట. ఇది అంతా వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవడానికి. ఇది అవుట్ సైడ్ అన్నమాట. ఇది బయట నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్కి. G+2 కదా సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ ఏంటంటే 2 పోర్షన్లు చేశారు, డబల్ బెడ్రూమే. కింద పైన ఒకటే లెంత్ అదిని. కాకపోతే వీళ్ళు రెండు ముక్కలు చేశారనమాట. అదొక రూము, ఇదొక రూము. ఇద్దరికి ఇచ్చారనమాట బ్యాచులర్స్కి. దీంట్లో 2 బ్యాచులర్స్ ఉంటారనమాట. మామూలుగా ఇది గ్యాస్ లైన్ అనమాట. ఇదంతా మళ్ళీ పైకి వెళ్ళే రూట్. ఇది పైన ఓపెన్ స్పేస్, మీరు కావాల్సి వస్తే పైన వేసుకోవచ్చు కూడా. అది మీ ఓపెన్ అది. ఇంకా 105 స్క్వేర్ యార్డ్స్ ఇది మొత్తం.